హాయ్ అండి, అందరికీ నమస్తే. సారీ ఫర్ ద లేట్. నేను 2వ తారీఖునే వైజాగ్ వెళ్ళటం, ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాల గురించి 5వ తారీఖు మార్నింగే భీమవరం వచ్చాను. భీమవరం వచ్చిన వెంటనే నేను విన్నది, నా ఫ్రెండ్ ఒకరు పెట్టారు లింక్, గ్రంథశీలి గారు, మా గౌరవనీయులు, మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా, నిజాయితీగా, ఒక రూపాయి కూడా పంచిపెట్టకుండా భీమవరంలో ఎమ్మెల్యేగా గెలిచేయాలని అనుకుంటున్నా. గ్రంథశీలి గారు, మా ఎమ్మెల్యే గారికి వీడియో చూశాను, దాని గురించి 2 ముక్కలు మీతో పంచుకోవాలని, అలాగే ఈ లైవ్ ద్వారా మా ఎమ్మెల్యే గారిని కొన్ని మాటలు అడగాలని అనుకుంటున్నాను. అయ్యా, గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు, మా గ్రంథశీలి గారు, మీరు ఆ వీడియోలో 3 మాటలు అన్నారు. 1, భీమవరాన్ని మొదటగా డబ్బులు పంచిపెట్టింది జనసేన అని. నేను ఒక ఇంటర్వ్యూలో, మా నాయకుడు నాకు ఇచ్చిన నిజాయితీని బట్టి, నేను ఆయన దగ్గర నేర్చుకున్న నిజాయితీతో, ఇక్కడ 1 రూపాయి పంచిపెట్టిందని తెలిస్తే నేను ఒకవేళ గెలిచినా ఆ పోస్ట్కి రిజైన్ చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు నా చెవులారా విన్నాను కాబట్టి, మీరు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెడుతున్నారని, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఒకళ్ళిద్దరు ఎన్ఆర్ఐలు ఎవరికీ తెలియకుండా చేసిన పనిని కూడా నేను ఒప్పుకోలేదు. దట్స్ మై మా నాయకుడు క్యారెక్టర్ అది. ఆయన నిజాయితీని చూశాను కాబట్టి, ఆయన వార్నింగ్ ఇవ్వడం నేను విన్నాను కాబట్టి, అలా తెలియక చేసిన దాన్ని కూడా నేను ఆ రోజు ఒప్పుకోలేదు. ఆ ఇంటర్వ్యూలో నేను స్పష్టంగా చెప్పిన మాటల్ని కట్ చేసి డబ్బులు పంచారు అనే ఒక్క మాటే పెట్టుకున్న, ఏమంటారు, చేతకాని వాళ్ళు మీ పార్టీ వాళ్ళు. ఒకవేళ ఏ బుద్ధున్నమ్మాయి అయినా డబ్బులు పంచారు మా పార్టీ వాళ్ళు అని చెప్పి ఆ పార్టీలో సర్వే అవుతుందా? అవ్వలేదు. నేను అవుతున్నాను. ఎందుకు అవుతున్నాను? ఆ ఇంటర్వ్యూ ఫుల్గా చూసిన వాళ్ళు చెప్తారు నేను ఏం మాట్లాడానో అక్కడ. మీరా అండి ఈరోజు జనసేన డబ్బులు పంచిందని చెప్పేది? ఎంత విచ్చలవిడిగా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఎలక్షన్ కన్నా ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని జగన్ గారు ప్రత్యక్షంగా 100 కోట్లు గ్రంథశీలి గారికి పంపుతున్నారు. నీ దగ్గర ఉన్నదంతా పంచిపెట్టే, సరిపోకపోతే నా దగ్గర నుంచి 100 కోట్లు నీకు ఇస్తున్నానని చెప్పారు అని ఆ రోజు ముందే చెప్పాను నేను. ఆ వీడియోలన్నీ మీరు బ్యాకప్ చేసుకోండి. మా ఫోన్లు పోవటం వల్ల మా వీడియోలు మిస్ అయినాయి, మేము మాట్లాడినవి ఎలక్షన్కి ముందే మాట్లాడినవి. మీరు చేస్తున్న ఆ విచ్చలవిడి డబ్బు పంచి పంపకాన్ని ఒక పక్కన మీరు, ఒక పక్కన తెలుగుదేశం పంచుతుంటే పాపం ఎవరో మన నాయకుడు ఏమైపోతాడు, ఇంత విచ్చలవిడిగా డబ్బు పంచితే ప్రజలు అనేవాళ్ళు ఈ డబ్బులకే కదా ఓట్లు వేస్తున్నారని తెలిసి తెలియక ఒకళ్ళిద్దరు ఎన్ఆర్ఐలు కొద్ది గొప్ప పంచుంటారండి. మీరెంత పంచారండి? మీరు మామూలుగా పంచలేదు కదా. దానికి సాక్ష్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను మొన్న అక్కడ మీటింగ్ లైవ్ లో కూడా చెప్పాను, మీ దగ్గరకు వచ్చిన సన్నిహితులతో మీరేమంటున్నారు గ్రంథశీలి గారు, మీ మనస్సాక్షి మీద ఒకసారి చేసుకుని చెప్పండి. మీ మనస్సాక్షి మీద మీరు చేసుకుని, మీ ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన చెప్పినట్టు మీ మనస్సాక్షుల మీద మీరు చేసుకుని చెప్పండి, మీరు ఎలా గెలిచారు, మీ దగ్గరకు వచ్చిన సన్నిహితులతో మీరేమంటున్నారు. ఈ భీమవరం నియోజకవర్గంలో నేను ఒక్క పని కూడా చేయించను, ఎందుకంటే నేను ఆ పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టేశాను. ఇప్పుడు నా ఈ ప్రభుత్వాన్ని చేతిలో ఉంచుకుని నేను నా డబ్బు వచ్చే పట్టు నేను గెలవకపోయినా పర్వాలేదు అన్న మీ మాటలు మీ సన్నిహితులు మాకు చెప్తున్నారండి. అయినా కూడా మేము నోరెత్తలే, అయినా కూడా ఏ రోజు ఈ ప్రస్తావన మేము తీసుకురాలే, ఎందుకంటే ఏమో నిజంగా అన్నారో లేదో మనం ఎందుకు ఆవేశపడడం,
అని. అది మా మంచిదాను, చూద్దాం చేయకుండా ఎక్కడికి పోతాడు, ప్రశ్నించడానికి మనం ఉన్నాం కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.